ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ముప్పై ఒకటవ సామాన్య శనివారము క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకున్నది మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఫిలిపీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ప్రభువు నందలి నా జీవితము నాకు ఎంతయో ఆనందముగా ఉన్నది ఇంతకాలము తరువాత నా ఎందు మీకు శ్రద్ధ ఉన్నదని నిరూపించుకొని ఈ అవకాశము మీకు లభించినది మీరు నన్ను నిర్లక్ష్యము చేసి నేను అనను కానీ మీ శ్రద్ధను నిరూపించుకునే అవకాశము మీకు ఇంతవరకు లభింపలేదు కదా నేను ఏదో నిర్లక్ష్య పరపబడి తిని అను అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకుటలేదు ఏలన నాకు ఉన్నవానితో సంతృప్తి పడుట నేను కలిమి కలిమిలేమిలలో ఉండుట అని నా ఏమయో నాకు తెలియను నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను ఎప్పుడును ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకొంటిని క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితి నైనను ఎదుర్కొను బలము నాకున్నది కానీ నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీ మంచితనమే కారణము సువార్తను బోధింప ఆరంభించిన మొదటి దినములలో నేను మాసిడోనియా వదిలి వచ్చినప్పుడు మీ సంఘము మాత్రమే నాకు సహాయపడినదని ఫిలిపీలకు మీకే బాగుగా తెలియను నా లాభ నష్టములలో పాల్గొన్నవారు మీరు ఒక్కరే తెస్సలోనికలో నాకు సహాయము అవసరమైనప్పుడు పెక్కుమారులు మీరు నాకు సహాయము పంపితిరి కానుకలు పొందవలనని నాకు కోరిక ఉన్నదును అందుకొందురేమో అట్లు కాదు మీ లెక్కకు విస్తార ఫలము కలగవలనని కోరుచున్నాను నేను అన్నీయును సమృద్ధిగా పొంది తిని అవసరము కంటే ఎక్కువగానే మీరు నాకు వసగితిరి ఎప్రోదీతూ మీ కానుకలను నాకు అందించిన నాడు ఇవి శ్వాసనాభరితమై దేవునకు అర్పింపబడినవి కనుక ఆయనకు ఆమోదయోగ్యమై ప్రీతికరమై ఉన్నవి క్రీస్తు యేసు తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నింటినీ తీర్చును తండ్రి అయిన మన దేవుడు సదా మహిమోపేతుడు అగునుగాక ఆమెన్ ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదహైదవ వచనము వరకు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను స్వల్ప విషయములు నమ్మదగినవాడు గొప్ప విషయములలోను నమ్మదగినవాడుగా ఉండును అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును కనుక ఈ లోక సంపదల మీరు నమ్మదగని వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును పరులసొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ స్వంతమైనది మీకు ఎవరు ఇచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఏలైన వాడు ఒకనిని ద్వేషించును వేరొకనిని ప్రేమించును లేదా ఒకనిని అనుసరించును వేరొకనిని తృణీకరించును మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు ధనాలోభియగు పరిశెయులు ఈ మాటలన్నీయు విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారు అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక